జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలోని బండలింగాపూర్ గ్రామంలో ఎస్సీ కాలనీలో బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు మూడు చోట్ల చోరీలకు పాల్పడ్డారు. అందులో రెండు ఇండ్లు కాగా ఒకటి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. తాళం వేసి ఉన్న వాటిని టార్గెట్ చేసిన దుండగులు తాళం పలగొట్టి చోరీకి పాల్పడ్డారు. గోవు మహేష్ అనే వ్యక్తి బుధవారం మధ్యాహ్నం సమయంలో ఇంటికి తాళం వేసి అత్తవారింటికి పండగ నిమిత్తం కుటుంబ సభ్యులందరితో కలిసి వెళ్లారు. రాత్రి సమయంలో తాళం పగలగొట్టి బీరువాలో ఉన్న 50,000 నగదు, 3 తులాల బంగారం తీసుకువెళ్లారు. వీటితో పాటు 43 అంగుళాల కలర్ టీవీ, నూతన వంట సామాగ్రి, వస్త్రాలు దొంగలించారు. మరో రెండు చోట్ల కూడా దొంగతనాలు జరిగాయి. వీరందరూ చేసిన సమాచారం అందుకున్న పోలీసులు జగిత్యాల నుండి క్లూ టీం, డాగ్ స్క్వాడ్లను పిలిపించి చుట్టు పరిసరాలను నిశితంగా పరిశీలించి బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన నైట్ వచ్చేసరికి ఇట్లా సిచ్యువేషన్ ఇట్లా జరిగిందని మా పక్కింటి వాళ్ళ వాళ్ళు చెప్పేసరికి నేను తొందరగా అక్కడి నుంచి ఇక్కడికి మా విలేజ్కి వచ్చిన వచ్చేసరికి ఇలా జరిగింది. ఎందుకంటే నేను 100 డైల్ చేసి ఇట్లా చెప్పానన్నమాట. కంప్లైంట్ చేస్తే వాళ్ళు వచ్చినారు, దానికి సంబంధించి రిపోర్ట్ తీసుకున్నారు. మళ్ళీ స్టేషన్ ఖర్చు కాలం ఉన్నారు సార్, ఎస్ఐ సార్. మొత్తం 3 తులాల బంగారం 52,000 43 ఇంచుల టీవీ, 50 టీవీ, కొంత వంట సామాన్ కూడా తీసుకున్నారు. ఇంపార్టెంట్ వస్తువులు కూడా తీసుకున్నారు. ఒకటి ఇంట్లో